ఈరోజు తీర్థం జరుగుతుంది, దాని గురించి ఏంది, ఎలాగా చెప్పండి అన్న ఒకసారి. ఈ తీర్థం విశిష్ట ఏంది? జై బాలాజీ. అతిరం బావాజీ యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహం చేత స్వామివారు తిరుమలలో ఎనలేని విశేష సేవలు అనుగ్రహం పొందిన బావాజీ యొక్క సంకల్పం చేత ఈ అన్ని తీర్థాలు ఎన్నో సేవలు చేసి తరించి మహా విరాట్ సామ్రాట్ బైరాగ్య చక్రవర్తిగా పేరు పొందిన అతిరాం బావాజీ యొక్క గురు దేవుల పాదాలకు నమస్కరించి ఈ తిరుమల దేవదేవుని యొక్క తీర్థాలు ఎనలేని పుణ్య కటాక్షములు, సిరి సంపదలు, ఎనలేని సౌకర్యాలు, భోగభాగ్యాలు అన్నిటికీ నిజమైనదే కుమారధార తీర్థం. వాళ్ళే యవనంగా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుమారధార తీర్థం ముక్కోటి చూసేద్దాం. రండి, ఎలా వెళ్ళాలి, అక్కడ తీర్థం ఎలా ఉంటుంది, ఏంది, వాటర్ ఎలా వస్తుంది, ఎలా అడ్వెంచరస్గా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇది పాపవినాశం డ్యామ్ అండి. తిరుమలలోనే చాలా పెద్ద డ్యాము, ఎప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండదు ఈ డ్యామ్ మీద, ఈ బ్రిడ్జ్ మీద. ఓన్లీ ఇట్లా తీర్థాలు ఉన్నప్పుడే అండి ఈ బ్రిడ్జ్ మీద చూడాలనుకుంటే, డ్యాముతో ఈ తీర్థాలు ఉన్నప్పుడే చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ ఇది. చాలా పొడవైన బ్రిడ్జ్ ఇది, చాలా పెద్ద డ్యామ్ ఇది, పాపవినాశం డ్యామ్ ఇది. ఇక్కడ ఓన్లీ తీర్థాలు ఉన్నప్పుడే ఎంట్రీ అండి, మిగిలినప్పుడు ఎంట్రీ లేదు. ఊరికి మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది గేట్లు. చాలా పెద్ద డ్యామ్ ఇది. చూడండి వాటర్ ఎంత ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టెప్స్. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, మొత్తం వాకబుల్లో ఉంటుంది, వెహికల్స్ ఏవి పోవు, మొత్తం నడుచుకునే పోవాలి. కొద్ది దూరం స్టెప్స్ ఉంటుంది, మళ్ళీ రోడ్డు అలా ఉంటుంది అది.
ఇలా నడుచుకుంటూ పోవాలి. స్టార్ట్ అయినా ఇప్పుడే ఇది రెండు తీర్థాలకు పోయేదానికి ఒక చిన్న జంక్షన్ ఫ్రెండ్స్. ఇది రైట్కి వెళ్తే శాస్త్రీర్థం, లెఫ్ట్కి వెళ్తే కుమార్ధార తీర్థం. ఇప్పుడు మనం కుమార్ధార తీర్థానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కొంచెం త్వరగా వచ్చిందంటే ఇంకా బాగుండేది. ఇక్కడ భోజనం ఏర్పాట్లు, టిఫిన్స్ అన్ని ఏర్పాటు చేసుకోండి.
పొంగల్ ఏర్పాటు చేశారు టిఫిన్ మళ్ళా లెమన్ రైస్ అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా చక్కగా వాటర్ అన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడికి వస్తే కొద్దిగా హాఫ్ వే వచ్చినట్టు ఇది ఇక్కడ కూడా డ్యామ్ ఉంటుంది పోలీస్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఇక్కడ ఫుడ్ అన్ని జంగిల్ ప్యాంట్ ఉంది కానీ ఇలాగ బాగుంటుంది వెంటపడకన్నా కాఫీ ఒక ఏనుగు ఉందంట ఒక సింహం ఉందంట ఒక జింక ఉందంట మూడు నిలబడ్డాయంట కొన్ని ఇస్తుంది మనుషులు వాళ్ళు ఆపిన రాగండి అడిగి పోతున్నారు ఇక్కడ మాత్రం కొద్దిగా నిదానంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒకరు వచ్చినాక అటు సైడ్ ఆపోజిట్ సైడ్ వాళ్ళు వచ్చినాకనే యువతల వాళ్ళు వెళ్ళాలా యువతల వాళ్ళు వెళ్ళిన తర్వాతే అవతల వాళ్ళు రావాలా ఇది కొద్దిగా డేంజర్గా ఉంటుంది కొద్దిగా స్లోప్ ఉంటుంది డౌన్ ఉంటుంది తాళ్ళు కట్టుంటారు తాళ్ళు సపోర్ట్తో వెళ్ళాలి కిందకి ఆల్రెడీ మేము కింద దిగుతున్నాం ఆగాము పైకి ఎక్కే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు వదులుతున్నారు మమ్మల్ని అంతా ఆపారు గ్రూప్ రావడం కూడా నిమిషాలు ఉంటే ఎంత దూరం ఉందా ఇంకా ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉందా జనాలు బాగున్నారా సింగిల్ రూటే కాబట్టి అంత లేదు సార్ జనం తగ్గింది చాలా మంది ఉన్నారు ఓపిక లేనప్పుడు ఓపిక లేదు ఏం చేయలేను దాని గురించి ఏం ఆలోచించండి ఆ దిగులతో ఏసింది ఆ పాప ఏమైనా
రికార్డ్ అవుతాదని కదా గాళా గాళా మత్ చోడో ఇదే సరే కనా తాని ఏన్ మునాంగ్ బి టాంగే మాజా చూ దేవ్ జడ్ చ హా ఇమా జీయ ఉగ్రాని యోరం ఉంది ఇబిడి బాలా కాణమా జై శంకర్ మునడి ఎరంగల హా మరి వాడు పేయి పేసుకున్నామే పైకి ఎక్కేవాళ్ళంతా ఇంకా సైడ్ వెళ్ళండి సైడ్ వెళ్ళండి ఎక్కువైనా మనం అవసరం లేదా మీకు ఆడ మీకు గాలి అవసరం పడుతుంది ఖచ్చితంగా వెళ్ళండి ఏమి ఇబ్బంది ఏమి ఇంత దూరం వచ్చిన అది చాలా జాగా
لوكيش أنا أقول لك ಅಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯ ಮಾಡಿ ಅದಕ್ಕೆಲ್ಲ ಒಂದು ಕಾರ್ಯ ಮಾಡಿ
అన్నిటికన్నా అతి ముఖ్యమైన స్లోప్ అంటే ఏదండి, ఈ కొండలు. ఇవి కొద్దిగా నిదానంగా వెళ్ళాలి. ఇవి చూడండి ఎంతమంది ఉన్నారో, వన్ బై వన్ పంపుతున్నారు అక్కడ. అందరూ వెళ్ళడానికి లేదు. ఇది చాలా లోయ మారు ఉంటారు. ఇది లోయలో దిగడం. ఇది ఇది దిగామంటే ఇక కుమారధార తీర్థం వచ్చినట్టే. అందుకు నిదానంగా వన్ బై వన్ పంపుతున్నారు. చూడండి ఎక్కువ స్పీడ్ కూడా పోలేదు, బాగా స్లిప్ అవుతుంది. ఇది ఇది మాత్రం కొద్దిగా ఇదిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ప్లేస్లో. ¿Qué pasa? 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 ¿Qué pas
అమేస్తాను కింద నుంచి పంపిస్తాను సింగల్ అనేది తీసుకోలేదు సార్ అంటే ఒక ఐదు నిమిషం క్లీన్ అయితే ఫ్రీగా వదిలేదానికి బాగుంది సార్ సార్ అంత డబ్బులు నేను వచ్చేస్తున్నాను సార్ రేపు వచ్చాను రా వాటర్ అంతే ఉండండి అడిగి ఉండి వస్తాను రావద్దు అని చెప్పాను అలా వచ్చి కలబెట్టండి తెలుసుకోవాలి ముందే నీళ్ళు పట్టుకోవాలనే పైనుంచి దిగడానికి మెట్లు మార్గం ఉంది. ఈ మెట్లు కొద్దిగా డేంజర్ ఉంటాయి, కొద్దిగా నిదానంగా దిగాల. ఒక్కొక్కరు వంద అనేది దిగలుతారు. కొద్దిగా నిదానంగా దిగినారంటే ఇంకా కుమార్ దాదాపు ఇబ్బంది ఇదే, అందులో నిదానంగా నడుస్తున్నది. అంటే పని వచ్చిందో అప్పు అట్లా వచ్చేదా మళ్ళా
స్లిప్ అవుతాంది చెప్పులు స్లిప్ అయిపోతారు చెప్పులు వేసుకుంటే పడిపోతారండి ايه وصار 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 ఈరోజు తీర్థం జరుగుతుంది దాని గురించి ఏంది ఎలాగా చెప్పండి అన్న ఒకసారి తీర్థం విశిష్ట ఏంది జయ బాలాజీ అతిరం బావాజీ యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహం చేత స్వామివారి తిరుమలలో ఎనలేని విశేష సేవలు అనుగ్రహం పొందిన బావాజీ యొక్క సంకల్పం చేత ఈ అన్ని తీర్థాలు ఎన్నో సేవలు చేసి తరించి మహా విరాట్ సామ్రాట్ బైరాజ చక్రవర్తిగా పేరు పొందిన అతిరాం బావాజీ యొక్క గురుపా దేవుల పాదాలకు నమస్కరించి ఈ తిరుమల దేవదేవుని యొక్క తీర్థాలు ఎనలేని పుణ్య కటాక్షములు సిరి సంపదలు ఎనలేని సౌకర్యాలు భోగభాగ్యాలు అన్నిటికీ నిలయమైనదే కుమారధార తీర్థం పుత్రులైన వాళ్లే యవనంగా మారే ఈ తీర్థము అందుకే కుమారధార అని పేరు ఈ తీర్థం యొక్క పర్వదినంలో ఈ తిరుమల క్షేత్రంలో కాదు భూమండలంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలు కలిసిన పుణ్య తీర్థాలు కాబట్టి కుమారధార తీర్థం ముక్కోటి స్వామివారికి ఒక పక్క తెప్పోత్సవాలు ఈ రోజు లాస్ట్ స్వామివారికి ఏరు ప్రదక్షిణలు చేస్తూ భక్తుల్ని ఎందరిలో అనుగ్రహించి వాళ్ళ సుఖశాంతాలు దూరం చేసి సంతోషకరంగా ఆయన నిత్య కళ్యాణ వరుడుగా ఎంతో ఆనంద నిలయుడుగా సమస్త జనులకి సమస్త భక్తులకి ఎనలేని కోరికలు తీర్చే దేవాది దేవుడు సమస్త భూమండలాలను సకల దేవతలు యక్షులు గణరులు గంధర్వులు కిన్నులు కింపురుషులు నరులు ఇలాంటి వాళ్ళందరూ ఆయన పాదాల సేవ చేసుకుని తరించి ఎందరో ముక్తిని పొందిన దేవాది దేవుడికి శతకోటి వందనాలు. జై బాలాజ్ జై బాలాజ్ జై బాలాజ్ జై బాలాజ్. ఇంకోటి సౌందర్య సార్ చంద్రస్వామి చదువుదామా కాదు.
మొత్తం తిరిగి కంప్లీట్ చేసుకొచ్చేసాం ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకా ఇదంతా. అటువైపు వెళ్ళాము, చేయి చూపిస్తాం అటువైపు. ఏడుకున్నా వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం ముగిస్తున్నాను ఫ్రెండ్స్.